రోజు కళ్ళో కనిపించేవాడు. ఈరోజు కళ్ళ ముందు కనిపించాడు. నా కళ్ళ నేనే నమ్మలేకపోయాను. ఏం మాయ చేయబోతున్నావయ్యా నువ్వు? ప్రతిదానికి ఆ నవ్వొకటి. అందగాడే చూడగానే ఎవరికైనా నచ్చుతాడు. అయ్యయ్యో, నాకు నచ్చాడని కాదు, మాట వరుస కన్నానంతే. ఏంటి అలా చూస్తున్నావు, నమ్మవా? అమెరికా వెళ్తున్నావా? అవును. అమ్మనికి చెప్పలేదా? అదెందుకు చెప్తుందిరా, నువ్వు వస్తావని చెప్పింది గాని కనీసం నువ్వు ఎప్పుడొస్తావో కూడా చెప్పలేదు. అయినా ఇప్పుడు అమెరికాకెందుకు? ఇక్కడ నీకేం తక్కువ? పై చదువుల కోసం అమ్మమ్మ, వీసా రాగానే వెళ్ళిపోతాను. అంత తొందరగా వెళ్ళిపోయేవాడివి, ఇక్కడికి రావడం ఎందుకు? అటు నుంచి అట్టే వెళ్ళిపోవచ్చుగా. అమ్మమ్మ అలా అలక్కే, అలా అడిగితే నేను చూడలేను. అయినా వీసా రావడం అంత తేలిక కాదు, దానికి చాలా టైం పడుతుంది. సరే, ఒరే మనవడా, నాకు నీ మొహం బోర్ కొట్టేసింది, వెళ్ళిపో అని. నీ అంతటి నువ్వు నన్ను మెడపట్టి గెంటేంత వరకు నేను ఇక్కడే ఉంటాను, సరేనా? అలా అన్నావు బాగుంది. అయినా కొడుకులు కూతుళ్ళు బోరు కొడతారేమో గాని మనవాళ్ళు బోరు కొట్టర్రా. అసలు కంటే వడ్డీ ముద్దు కదా. అమ్మయ్యా కోపం పోయిందనమాట, మై స్వీట్ అమ్మమ్మ. ఈ కారు స్టార్ట్ అవుతున్నావుగా, ఇప్పుడు చూడు వయసులో ఉన్న పడుచు పిల్లలా తయారైంది, దూకడానికి రెడీగా ఉంది. నువ్వెవరివి? రావు బహదూర్ రంగారావు గారి మనవడివి. మీ తాతగారు కూడా అంతేరా, ఎంత మొండి వస్తువు అయినా సరే ఆయన చేయి పడగానే బాగుపడిపోయేది. ఓహో, అయితే ఇందులో నాదే లేదంటావు, ఈ క్రెడిట్ అంతా మీ ఆయనదేనంటావు. ఎందుకలా దొంగతనంగా చూస్తున్నావు? నిన్నే అడిగేది, మాట్లాడమే. మీరు ఇంటికి రావటానికి ముందే నా కళ్ళకు వచ్చారు. ఏంటి, నేను నీ కళ్ళకు వచ్చానా? నువ్వు నన్ను ఎప్పుడు చూడలేదు, ఈ ఇంట్లో నా ఫోటో కూడా లేదు, నేను నీ కళ్ళకు వచ్చానంటే నమ్మాలా? కృష్ణుడి మీద ఒట్టు. కృష్ణుడి మీద ఒట్ట? నా చెవిలో క్యాలిఫ్లవర్స్ ఏమైనా కనపడుతున్నాయా? అబ్బాయి కొంచెం నదురుగా కనిపిస్తే చాలు, కళ్ళారు కూడా చూస్తారు. ఏంటి అని అడిగితే ఇలాంటి కట్టుకథ ఏదో చెప్పేస్తారు. మీ ఆడాల బుద్ధి నాకు తెలియదా? అందరూ అందరే. ఏంటి, నేను నీ కళ్ళకు వచ్చానా? నువ్వు నన్ను ఎప్పుడు చూడలేదు, ఇంట్లో నా ఫోటో కూడా లేదు, నేను నీ కళ్ళకు వచ్చానంటే నమ్మాలా? కృష్ణుడి మీద ఒట్టు. ఏంటి, కృష్ణుడి మీద ఒట్ట? అడగడం ఎందుకు, నవ్వడం ఎందుకు? పెద్ద అందుకని నన్ను గర్వం.